అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో మహబూబాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి బానోతు శంకర్ నాయక్ బరిలో నిలిచారు. ఇప్పటికే బానోతు శంకర్ నాయక్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీల అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. కాంగ్రెస్ టికెట్ కోసం ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు. అటు బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామంపై మరింత సమాచారం మా దూరదర్శన్ ప్రతినిధి సోమ పురుషోత్తం అందిస్తారు. పురుషోత్తం చెప్పండి, మహబూబాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం ఎలా కొనసాగుతుందంటారు? బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు అభ్యర్థుల లిస్టు ప్రకటించడంతో మహబూబాబాద్ కాన్స్టిట్యూన్సీ లో ఇప్పటికీ రెండు సార్లు చోటు దక్కించుకున్నటువంటి, రెండు సార్లు గెలిచినటువంటి శంకర్ నాయక్ మళ్ళీ చోటు దక్కించుకోవడం జరిగింది. ఎక్కువ రోజులు ఉండడంతో, ఎన్నికలకు ఎక్కువ రోజులు ఉండడంతో ప్రతి నియోజకవర్గంలోని ప్రతి తండా, ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు ఇల్లు తిరుగుతూ ఖచ్చితంగా ఇప్పటికీ రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టినటువంటి ప్రజలు మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు అని చెప్పి తర్వాత ఇప్పటికీ రెండు సార్లు మాకే ఇచ్చారు అవకాశాన్ని, ఇప్పుడు కూడా మాకే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి శంకర్ నాయక్ ప్రతి ఇల్లు తిరుగుతూ కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పురుషోత్తం.